Hi friends, SI scholarship pass on 17th April morning 10 o'clock ki offline mariyu online dwara ee test raichu. It's a free test. Mobile Play Store nunchi VMR Logix app download cheskondi leda VMR Logix office digital nunchi exam raichu. Mari prize enda unnara? First prize 9500, second prize 7500, third prize 4700. Ive kaakunda fourth rank nunchi 20th rank varaku free discounts unnai. ఎస్ఐ కానిస్టేబుల్ న్యూ బ్యాచ్ 18th ఏప్రిల్ చదువుతుంది. మార్నింగ్ 10 o'clock డెమో ఒకటి అటెండ్ అవ్వచ్చు ఆఫ్లైన్ ద్వారా. ఆన్లైన్ లో మీరు ఎప్పుడైనా డీటెయిల్స్ మీకు వివరాల కొరకు ఈ నంబర్ ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు కానీ చూసుకున్నట్లయితే టూ అప్డేట్స్ గురించి మేము ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ మీరు జెన్యున్ గా ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్ వీడియో వస్తుంది. చాలా మందికి తెలుసు, చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు, అనగా వీడియోకి లైక్ చేస్తున్నారు, అలానే షేర్ కూడా చేస్తున్నారు. చాలా మంది చేయడం లేదు, అంటే 50-50 ఉంది. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి, మీకు పోయేదేం లేదు, ఫ్రీనే. ఎక్కడ కూడా మీ దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోవడం లేదు. లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మీకే యూస్ఫుల్ అవుతుంది. జెన్యున్ గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మరిన్ని తీసుకురావడానికి కూడా నాకు మోటివేషన్ గా ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక నోటిఫికేషన్ కాకుండా మోర్ అప్డేట్స్ కూడా మార్నింగ్ కూడా నేను ఒకే నోటిఫికేషన్ లో 4 డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మీకు చూసుకున్నట్లయితే టైం అనేది వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. 2 నోటిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఒకటి ఏంటంటే కంటెంట్ బేసిస్, మరొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్, అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో నుంచి కూడా మనకు జాబ్ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అనగా తిరుపతి ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది, చిత్తూరు డిస్టిక్ లో. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఒక కాలం ఉంటుంది ఫ్రెండ్స్, కిందకి మీరు వచ్చినట్లయితే వాట్ న్యూస్ లో నోటిఫికేషన్ అనేది ఒక కాలం ఉంటుంది. అంటే నేను చెప్పడం కన్నా మీరు మీ కళ్ళ ముందు నేను చూపిస్తే బాగుంటుంది అనేసి ఇక్కడ మేము ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఎక్స్టెన్షన్ అనేది చేయడం జరిగింది, అప్లికేషన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, దీని మీద బ్లూ కలర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత అలానే మీరు కిందకి వచ్చినట్లయితే రోస్టర్ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చారు, అప్లికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ఎప్పటి వరకు ఎక్స్టెన్షన్ చేశారు, ఆ తర్వాత ఏముంటుంది అనేది ఇక్కడ డీటెయిల్ అనేది ఇచ్చారు. దీని మీద ఇక్కడ క్లిక్ చేయండి. లింక్ అనేది కూడా నేను కింద కామెంట్స్ బాక్స్ లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా కూడా వెళ్ళి చూడవచ్చును. ఓకే, ఇలా క్లిక్ చేస్తారా మీకు ఏంటంటే పీడిఎఫ్ అనేది ఓపెన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అలా 1 or 2 నిమిషంలో అంటే మీకు డౌన్లోడ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అంటే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అనేసి మనకు ఎక్కడి నుంచి, ఉమెన్ యూనివర్సిటీ తిరుపతి నుంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియో చేస్తున్నది అంటే 15వ తేదీన మనకు 21 వేరొక ఏంటంటే ఎక్స్టెన్షన్ అనేది చేయడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ పోస్టులు మనకు చూసుకున్నట్లయితే టోటల్గా 6 రకాలుగా మనకు అంటే 7 రకాలుగా పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఒక్కొక్కటి మనకు చూసుకున్నట్లయితే నర్సింగ్ పోస్ట్ అనేది ఉన్నాయి, అంటే బీఎస్సీ నర్సింగ్ చేసినారు, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు చూసుకుంటే మ్యూజికల్లో ఎంఏ మ్యూజికల్ చేసిన వాళ్ళు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇంగ్లీషు అలానే ఫ్రెండ్స్ సంస్క్రిట్ అలానే మనకు అంటే బయాలజీ అనేసి మనకు ఇక్కడ క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆర్గానిక్స్ కెమిస్ట్రీ అనేది కూడా ఇవ్వడం జరిగింది, అంటే పీహెచ్డీ చేసిన వాళ్ళకి అలానే ఫ్రెండ్స్ ఎంఎస్సీలో చేసిన వాళ్ళకి. ఆ తర్వాత మనం చూసుకుంటే పీహెచ్డీ ఎన్ఈటీ అలానే ఎస్ఎల్ఈటీ చేసిన వాళ్ళు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు అలానే ఇందులో అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే ట్రిపుల్ ఈలో మీరు కానీ చూసుకున్న ఎంఈలో కానీ చూసుకున్నట్లయితే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఓకే 2 ఇయర్స్ మీరు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అయితే మీకేంటంటే వాళ్ళు అపాయింట్మెంట్ అనేది ఇస్తారు 5వ తేదీన మే, ఆ తర్వాత మీరు అక్కడ వెళ్ళేసి ఎగ్జామ్ ఉంటుందా ఏముంటుందో వాళ్ళు మీకు తెలియజేస్తారు, ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మీరేంటంటే ఫస్ట్ అప్లై చేసుకోవాలి చెప్పినటువంటి అడ్రస్కి, ఈ అడ్రస్కి అనేది మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ సెండ్ చేసి మీకు జాబ్ అనేది వస్తుంది. ఫస్ట్ అప్డేట్ అనేది ఫ్రెండ్స్, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అప్లై చేయండి, మంచి శాలరీ అనేది కూడా ఇందులో మీకు ఉంటుంది. ఓకే, ఇది కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. అలానే సెకండ్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. ఫ్రెండ్స్, ఈ సెకండ్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అంటే రేపు నుంచి మనకు 16 ఏప్రిల్ నుంచి అలానే 22 ఏప్రిల్ 2022 మధ్యలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుంది. అంటే మీకు అడ్వాన్స్గా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే 1 డే ముందే మనం ఇలాంటి అప్డేట్ అనేది రెగ్యులర్గా మీకు అనేది తెలియజేస్తుంటాను. ఇక్కడ మీకు చూసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనకి ఏంటంటే ఈ జాబ్ అప్డేట్ రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఆఫీసర్ గ్రేడ్ 2లో అలానే టెక్నికల్ ఎగ్జామినేషన్ 2 అనే అంటే 2022 అనేది మనకు అసిస్టెంట్ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్కి సంబంధించి మనకి ఇందులో తీసుకుంటున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇండియన్ నేషనల్ ఉన్నటువంటి మనకు గెట్ అనేది స్కోరింగ్ 2020 కానీ అలానే 2021-22 మీరు ఇందులో పాస్ అయిన వాళ్ళు ఇందులో ఎలిజిబుల్ అని తెలియజేస్తున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే అంటే మనకేంటంటే టోటల్గా అంటే
శాలరీ కూడా మనకు గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ జాబ్ ఇక్కడ మంచి శాలరీ అనేది 44,000 నుంచి 142,000 మధ్యలో మీకు ఇందులో శాలరీ అనేది ఇస్తారు ఓకే అయితే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ మనం చూసుకున్నది ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలానే ఎలక్ట్రానికల్ అనే కమ్యూనికేషన్ సంబంధించి వేకెన్సీస్ అనేది చాలా క్లియర్ గా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మీరు గాని చూసుకున్నట్లయితే అంటే మనకి ఏంటంటే ఇందులో క్వాలిఫికేషన్ ఏముంటుంది అది చాలా మంది డౌట్ ఉండొచ్చు క్వాలిఫికేషన్ ముందు పోవడం మీకు తెలియజేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే అంటే బిఈ కానీ అలాంటి ఫ్రెండ్స్ బీటెక్ లో కానీ ఆ ఫీల్డ్ లో మీరు ఎలక్ట్రానికల్ అలానే మీకు ఎలక్ట్రానిక్స్ అలానే కమ్యూనికేషన్స్ అంటే టెలికమ్యూనికేషన్ అలానే ఎలక్ట్రానికల్ అలానే కమ్యూనికేషన్ అలానే ఇక్కడ చెప్పినటువంటి అన్ని కోర్సెస్ కూడా అంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ అలానే కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అలానే అవన్నీ కూడా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళకి కంపల్సరీగా గెట్ అనేది స్కోరింగ్ అనేది 2022 అంటే 2021-22 అనేది వాళ్ళు పార్టిసిపేషన్ చేసి ఉండాలి అందులో స్కోరింగ్ అనేది వచ్చి ఉండాలి అలానే ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నది అంటే మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అలానే ఫ్రెండ్స్ ఇందులో కూడా మనకి ఏంటంటే గెట్ స్కోరింగ్ అనేది కంపల్సరీగా ఉండాలని తెలియజేస్తున్నారు ఏజ్ లిమిట్స్ మనం చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు 10/7/5/2022 నాటికి అలానే ఇందులో సెలక్షన్స్ ఎలా ఉంటాయి మనం చూసుకున్నది రిటర్న్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి చాలా క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ అనేది మనకు రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అంటే 16 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది 5 మే వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఈ అప్సెల్ వెబ్ పేజ్ లో ఇస్తామని తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు అయితే అప్డేట్ అనేది లేదు వస్తానని మీకు నేను తెలియజేయడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజు కూడా మనం చూసుకుంటే 100 రూపీస్ అనేది ఇందులో అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు ఓకే అప్లై అనేది ఎలా చేసుకోవాలి మనం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి అలానే ఫ్రెండ్స్ దీని మోర్ అంటే ఇంకేదైనా మీరు పొందాలి అనుకున్నా ఏదైనా మీకు డౌట్ అనిపించినా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియో మీ ముందుకు వస్తాను జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ మీ మొబైల్ పొందుతారు.